చూస్తాం రాబో కాలంలో ఏం జరుగుతుంది అనేది. లాస్ట్ టైం చెప్పారు ఆంధ్రప్రదేశ్ రోడ్లు బాగాలేదని చెప్పి, మీరు మోపిదే వచ్చారు, ఎలా ఉన్నాయని రోడ్లు చూసినా నేను. బట్ నేను ఆ సబ్జెక్టు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు, వచ్చిన పర్పస్ వేరు. బట్ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు, రాజకీయ వ్యవస్థ చూస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తారు, అందరు చూస్తారు. చూస్తాం, దానికి టైం ఉంది మాట్లాడడానికి. పెట్టినాము, టైం పడుతుంది, కొంత టైం పడుతుంది, ఆ టైంలో మాట్లాడతాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే దైవ దర్శనానికి వచ్చినాం కాబట్టి ఒకసారి ఏదో రాజకీయాలు మాట్లాడితే బాగుండు. నాకు ఐడియా లేదు, ప్రస్తుతానికి వచ్చిన నేను పర్పస్ వేరే, తప్పకుండా పార్టీ చూస్తాను. అంటే ఇప్పుడైతే ప్రస్తుతం లేదు, ఇంకో కొంత టైం పడుతుంది. టైం అయిన తర్వాత నేను అప్రాపరేట్ టైంలో సార్ రాజకీయాలు ఆ సందర్భం నేనే ఇన్వైట్, మీకు ఇన్వైట్ చేస్తాను. నేను ఎవరు అసలు యాక్చువల్ నేను వస్తుందో ఎవరు తెలియదు. నేను ఎవరు ఉన్నాను కానీ నేను ఇక్కడ ఇప్పుడు దైవ దర్శనానికి వస్తున్నా కాబట్టి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, ఎవరితోనూ కూడా మాట్లాడలే. ఇది మా ఫ్రెండ్ ఇల్లు, ఓన్లీ ఆ ఫ్రెండ్కి తప్ప ఇంకెవరికి తెలియదు. సరే మీకు ఎట్లనో ఇన్ఫర్మేషన్ వచ్చింది, బట్ నేను ఎవరికి చెప్పలేదు. ఎట్లా నాకు ఇక్కడ వస్తే బయట అంతా మనోళ్ళు కనిపించరు. నేను కారులో వచ్చేటప్పుడు చూస్తే సరే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇన్విటేషన్ ఇచ్చాను. నేనేమంటే ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థ వేరు, బట్ జరుగుతున్నటువంటి పరిణామాలు వేరు. ఏ నిర్ణయం తీసుకోవాలనో కేసీఆర్ గారు తీసుకున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. సరే వాళ్ళ బలము బలగము అవన్నీ చూస్తాం రాబో కాలంలో తెలుస్తుంది. ఎవరు చేసినా ఏమి జరిగేది లేదు, 100% మూడోసారి మా గవర్నమెంట్ ఫామ్ అయింది. ఎవరికి వ్యతిరేకంగా కూటమి తయారైనా రేపు ఏంటంటే భవిష్యత్తులో కేంద్రంలో మేజర్ రోల్ ప్లే చేస్తాం మేము. డెఫినెట్గా ఏంటంటే మాకు ఏ పొత్తు లేకుండా మూడోసారి అధికారంలోకి మేమే రాబోతున్నాం. అది ఎవరు మాట్లాడుతురు? సేమ్ టైం కాంగ్రెస్ ఏం మాట్లాడుతురు? అదే మాట్లాడుతు. బీజేపీ ఏం మాట్లాడుతుంది? అదే కదండి, బీజేపీ చెప్తుంది. బీజేపీ ఏం మాట్లాడుతుంది? కాంగ్రెస్ మీద వీళ్ళంతా ఒకటే అని మాట్లాడుతుంది. కాబట్టి అక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే రెండు పార్టీలు కూడా మాతో లోపాయికారి ఉత్పన్నం చేసుకున్నాయని రెండు పార్టీలు చెప్పుకుంటున్నాయి. అంటే ఇంకా మా బలం ఏందనేది దాంట్లో క్లారిటీ ఉన్నది. వాళ్ళ వాళ్ళ ముఖం వస్తారు, వాళ్ళ వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు రాలేదు. మేము రూలింగ్ పార్టీ రెండు టర్ములు కంప్లీట్ చేసుకొని మూడో టర్ములకు వెళ్తున్నటువంటి పార్టీ అయినా ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో కేసీఆర్ గారు అంత ధైర్యవంతుడు ఎవరు లేరు. ఎలక్షన్ షెడ్యూల్ రాలే, మీకు అందరికీ తెలుసు 119 స్థానాలు ఉంటే 115 స్థానాలను ప్రకటించడం జరిగింది. ఇక అసంతృప్తులు అంటే చిన్న చితికా ఉంటాయి. రేపు మిగిలిన పార్టీల సినిమా అంతా చూస్తే మీకే అర్థమవుతుంది ఆ సినిమా ఎట్లుంటుందని. డెఫినెట్గా చూస్తాము భవిష్యత్తు రాజకీయాలు. ఫస్ట్ తెలంగాణ ఎలక్షన్ జరిగిన తర్వాత భవిష్యత్తు రాజకీయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళు, రెండు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం ప్రపంచంలో ఎక్కడున్నా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. కుటుంబ సభ్యులతో, పిల్ల పాపలతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాలు ఏంటంటే ఇక్కడ ఏమి జరుగుతుంది అనేది అధికార పార్టీకి తెలుసు, అపోజిషన్ పార్టీలకు తెలుసు. సరే వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకంటే ఎక్కువ మాకు తెలుసు. కానీ ఇది ఒక దైవ దర్శనం కింద వచ్చినాం కాబట్టి రాజకీయాల కోసం నెక్స్ట్ టైం వస్తే అప్పుడు మాట్లాడతాం.